పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు, నిన్న నేను ఏదైతే అసైన్డ్ ల్యాండ్స్ డిపట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన నేతృత్వంలో వాళ్ళ కుమారుడు సంబంధించినటువంటి ముఠా ఏదైతే ఉందో ఆ యొక్క చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కుమారు నేతృత్వంలో 800 ఎకరాలు పేదల అసైన్ ల్యాండ్స్ని అగ్రిమెంట్లు చేసుకొని జీవో 596 వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఫ్రీహోల్ సర్టిఫికేట్స్ జారీ చేసి రిజిస్ట్రేషన్ చేశారనేటువంటిది భోగాపురం, ఆనందపురం, విజయనగరం, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలో చేశారని చెప్పి ఏదైతే నేను నిన్ను ఆరోపించానో దానికి బదులుగా పెద్దలు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు నిన్న బహిరంగ క్షమాపణ చెప్పమని కోరడం ఒకటి, లేదంటే క్రిమినల్ డిఫార్మేషన్ సూటు, లేదంటే ఏదో సివిల్ కేసులు ఏదో మేము చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని చెప్పి చెప్పారు. చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు సవాల్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా. నేను చేసినటువంటి ఆరోపణలు కనుక నిరూపించకపోతే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా, మీరు తీసుకునేటువంటి ఏ చర్యలకైనా నేను సంసిద్ధంగా ఉన్నాను. చీఫ్ సెక్రటరీ గారిని ఇదే నెలలో 2 పర్యాయాలు వచ్చారని చెప్పి చెప్పా. దానికి ముందర సింహాచలం చందనోత్సవం అయింది, సింహాచలం చందనోత్సవం 10వ తారీఖున అయ్యింది. ఆ ముందరు రోజునాడు చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు అప్పన్న స్వామి దర్శనం చేసుకోవడానికి ఎందుకు రహస్యంగా వచ్చారు? అఫీషియల్ షెడ్యూల్లో జవహర్ రెడ్డి గారు సింహాచలం అప్పన్న స్వామిని దర్శనం చేసుకున్నట్టు ఎక్కడైనా పేపర్లో కానీ మీడియాలో కానీ కథనాలు వచ్చినాయా? ఆ యొక్క పర్యటన ఎందుకు రహస్యంగా ఉంచుకున్నారు? ఆయన దర్శనం చేసుకోవడం తప్పులేదు, దర్శనం చేసుకున్న తర్వాత జవహర్ రెడ్డి గారు ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఆయన వెంటే ఏ అధికారులు ఉన్నారు? 13వ తారీఖున వచ్చారు, మళ్ళీ 20వ తారీఖున వచ్చారు. నిన్న ఆయన కన్నంలో ఏమంటున్నారు? నేను రావటం వాస్తవమే అని చెప్పన్నారు. ఆయన స్నేహితుడింటికి పెళ్ళికి వెళ్ళానని చెప్పి, పెళ్ళి ఫంక్షన్కి అటెండ్ అయ్యాను అని చెప్పి అన్నారు, దాని కారణంగా వచ్చన్నారు. వాళ్ళ స్నేహితుడు ఇల్లు ఎక్కడుంది? స్నేహితుడింటికి వెళ్తే భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షకు ఎందుకు వెళ్ళారు? భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసింది కాదు కదా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి ఉన్నప్పుడే శంకుస్థాపన చేశారు కదా? రెండోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా? ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు రేపెల్లుండిలో అయిపోయి ఆగమేఘాల మీద విమానాలు ల్యాండ్ అయిపోయే పరిస్థితి ఉందా? ఇది భోగాపురం మండలం కంచేరి విలేజ్, అంటే నాగలక్ష్మి ఐఏఎస్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్. ప్రొసీడింగ్స్ కాపీ ఇది, ఇది ప్రొసీడింగ్స్ కాపీ. అంటే భోగాపురంలో వీళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఇప్పుడు అక్కడ భోగాపురం రావాడి విలేజ్ 10 సెంట్లు, ముండి సూరప్పుడు, బాడిపోతున్న రాములమ్మ 10 సెంట్లు రావాడ, అలాగే సవరవెల్లి 95 సెంట్లు,
చందాల అప్పల నర్సి, అలాగే ఎకరం 24 సెంట్లు సవరవెల్లి భోగాపురంలో ఉన్నటువంటిది. అదీ కాకుండా భోగాపురంలో అమటాం రామి వలస, అక్కడ చాకిల వలస, గూడుపు వలస, కౌలవాడ, పోలుకుల్లి, ముంజేరు, రావాడ, ఇవి కేవలం భోగాపురంలో వీళ్ళు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్స్కి గాను, వీళ్ళు రైతులకి వీళ్ళు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఇచ్చినటువంటి వివరాలు అవి. భోగాపురము పూసపాట్రేగా విజయనగరం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్, ఆర్డర్స్. నేను ఉదాహరణకి కొన్నే ఇవాళ ఆధారాలు ఇవాళ మీడియా వాళ్ళకి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి నేను ఇవాళ అడుగుతానికి ఇవాళ కొన్ని ఆధారాలు చూపిస్తున్నాను. నా దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉంది.